దాని మీద మా స్పందన అవసరమే ఉంది అమ్మా. రాజకీయ పార్టీగా ఆయన ఏదైనా కార్యక్రమం చేస్తే చేయించేమో, దానికి ప్రత్యేకమైన ఇదేం లేదు. ప్రత్యేక ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి నాలుగు నెలలకు మూడు నెలలకు వచ్చి ఇట్లా కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదు. జనంలో ఉండి ఆయన నిజం జనం సమస్యలను పరిష్కరించే ఒక స్పష్టమైన విధానాలతో ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. దాని లేకపోతే ఏదో షో కోసం చేసినట్టు ఉంటుంది తప్ప ఏం చెప్పాలనుకుంటారో ఎవరికి అర్థం కాదు. ఏదో సినిమాల్లో కదా రెడీగా కెమెరా ఆన్ చేయగానే యాక్షన్ చేసిపోయినట్టు పోయిన వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కానీ అది ఆయన ఇష్టం, వాళ్ళు చేసుకుంటున్నారు. దాని మీద ఐ డోంట్ థింక్ సో, నాకు తెలియదు. కానీ ఎందుకు వేస్తారు? మామూలు క్రమంలో చేస్తే చేసిండొచ్చు. ఒకవేళ ఆయన వచ్చి దాని ఏదో నాలుగు గుంతలు కింద చేసినంత మాత్రాన ఏదో అవుతుందని ఎవరికి భ్రమలు ఏమైనా ఉంటే నేనేం చేయలేం. కానీ దాని ఏం చేస్తే అసలు ఎలాంటి ఇది లేదు. ప్రజల సమస్యల గురించి పట్టించుకోకపోతే ఎవరో వస్తున్నారని ఏదో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల సమస్యల గురించి ముందే ఆలోచించి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం అయినందులో జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరో వస్తున్నారంటే ఉలిక్కి పడి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రోడ్డు దగ్గర గుంత ఎక్కడైనా కనపడితే పూడ్చి దానికి ఒక ఫోటో తీయించుకోవాలనుకో, అది ఒక పబ్లిసిటీకి పనికిరావచ్చాము. కానీ మా వైపు నుంచి అట్లా ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, పడడం కూడా. ఈయనకు సంబంధం లేకుండానే, ఈయన కాదు వీళ్ళకు రాజకీయ గురువో లేకుంటే అజ్ఞాత మిత్రుడో లేక కలిసి తెరమైన మిత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ చెప్తున్నట్టుగా వాళ్ళ హయాంలో చేసిన దానికంటే మిన్నగా ఇప్పటికే రోడ్ల మీద రిపేర్లకు వీటికి చేసిన ప్రభుత్వం ఇది. అయితే గత రెండేళ్లగా కంటిన్యూస్ వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఫస్ట్ టైం ఇంత క్లియర్ కట్ దీంతో 2,200 కోట్ల పైగా దీనితో టెండర్లు ఫైనలైజ్ చేసి ఈ వర్షాలు అయిపోగానే వర్క్స్ కూడా మొదలుపెట్టే దిశగా అడుగులేస్తున్నాం. ఇంత స్పష్టమైన ప్రణాళికతో గత ప్రభుత్వం చేసి పే చేయని బిల్లులు కూడా పే చేసింది రోడ్డు రిపేర్లకు సంబంధించి మా ప్రభుత్వం. సో మాకు వాళ్ళు వచ్చి ఏదో చెప్పో అక్కడ వచ్చేసి గుంత పూడ్చి ఇదిగో ఇట్లా చేయాలని చెప్పించుకోవాల్సిన పరిస్థితులు మేము లేము. ఆ చెప్పాల్సిన అవసరం వాళ్ళకు కల్పించము. వాళ్ళ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి దీన్ని చేయొచ్చు. అండ్ దే ఆర్ వెల్కమ్ టు డిట్. వాళ్ళు ఆ పబ్లిసిటీతోనే ఇది అయిపోతారు. దానికి ఏదో ఆ రోజు ఆ వర్గం సంబంధించిన పత్రికల్లో నాలుగు ఫోటోలు వస్తే వస్తాయి. కానీ దానివల్ల పెద్ద ఎవరికి ఒరిగేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చాలా అగ్రెసివ్గా కామెంట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి భయాన్ని నేర్పిస్తామన్నారు. చాలా సీరియస్ వ్యాఖ్యలు కూడా చేశారు. దాని అవసరం అమ్మా. దాని ద్వారా కొంత పబ్లిసిటీ రావచ్చు, చీప్ పబ్లిసిటీ రావచ్చు. కానీ అంత అది ఎవరంటే అసమర్థులు, ఏమి చేయలేని వాళ్ళు. తిట్టడము, కేకలేయడము, అరవడము, తొడలు కొట్టడము, మీసమ్మేలేయడాలు, అవన్నీ జనం మీదను లేక పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి పనికి రావచ్చు. కానీ రియల్గా చేసే వాళ్లకు లేదా చేసే వాళ్ళు వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి వాటికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్థాయికి దిగజారదలుచుకోలేదు. వాళ్ళ బహుశా వినపడుతున్న నిన్న తెలుగుదేశం నాయకుడు ఎవరో ఒక ఆయన జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని అన్నట్టు చూశాను నేను. దాని ప్రవచన మా న్యూస్ రివ్యూలో చూసాం. అతను సుమారు ఆయన నాయకుడే ఉన్నట్టున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారని తెలియదు. ముందు వాళ్ళు అసలు ఎవరు ఎవరితో కలుస్తా అసలు కలవకుండా నిలవలేని పరిస్థితిలో, అంటే ఈ కాలు కుంటి ఆ కాలు కుంటి కలిసి చేయాల్సిన పరిస్థితిలో, రెండు కర్రల బూతాలతో నడవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. అది దేంతో చేయాలా, ఆ రాజకీయ ఎత్తుగడలు, ఆ ఆలోచనతోనే వాళ్ళకి దినాలు సరిపోతున్నట్టున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో వాళ్ళు అది అది దట్ షోస్ దేర్ షాలో అనేసి అంటారు కదా, ఆ డొల్లతనం చూపిస్తుంది. అందులో భాగంగా అని అది ఒక వ్యూహం అయినట్టు దాని గురించి ఏదో చర్చించుకోవాలని మీడియా డిబేట్లకు కొంత పనికిరావచ్చాము. కానీ మా పార్టీకి సంబంధించిన గారు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారిస్ పబ్లిక్ ఓరియంటెడ్ పీపుల్స్ పాలసీస్, పీపుల్ వెల్ఫేర్ పాలసీస్, డెవలప్మెంట్ ప్రో పీపుల్ పాలసీస్, ప్రో పూర్ పాలసీస్ వల్ల మాకు సంబంధించినప్పుడు నిబ్బరంగా అడుగులేస్తున్నాం. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతి ఎన్నికలు మేము సీరియస్గా తీసుకుంటాం, కిందికి తీసుకెళ్తాం, ఒక అవకాశంగా తీసుకుంటాం, మేము చేసినవన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశంగా తీసుకుంటాం, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాం, ఓట్లు వేయించుకుంటున్నాం, గతం వేయించుకుంటాం, గతంలో కంటే మంచి మెజారిటీతో కూడా గెలుస్తాం. ఆ వైపు వాళ్ళ ప్రయత్నాలు ఎంతసేపు ఉన్నా న్యూస్లో నా అంత స్పేస్ కోసం, ఇదో మీరు ఇంతకుముందు అడిగినట్టు మీ డిబేట్ల కోసం పనికిరావచ్చు. బీజేపీతో పోతారా, పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబుతో పోతారా, అసలు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఎంత, అరిథ్మెటిక్స్ 2+2 కలిస్తే 4 అవుతుందా, ఈ లెక్కలన్నీ మీడియా కొంతవరకు పనికిరావచ్చు. వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ కోసము, వాళ్ళు ఉన్నారని ప్రజలకు చెప్పడానికి కొంతవరకు ఉపయోగపడదు తప్ప రియల్ పాలిటిక్స్లో కానీ ప్రజలకు సంబంధించిన దానివల్ల ఎలాంటి ఇది ఉంటుంది అయితే మేము అనుకోవట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు ప్రభుత్వ సలహాదారు, వారికి నేను ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు. వారిని విఘ్నులు, విఘ్నత గల వ్యక్తులు,
వారికి నేను చెప్పదలుచుకుంది మీరు అన్నారంట యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి. అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు గురు గారు. మీరు పెద్దలు అందరికంటే మీ పార్టీలో నా గురించి మీకు చాలా బాగా తెలుసు. మీకు మీ నాయకులకు తెలియదు కానీ మీకు బాగా తెలుసు. మన ఇద్దరి సంభాషణలో మనం ఏం మాట్లాడుకున్నాం మీకు బాగా తెలుసు. కానీ మీరు మాట్లాడడం చాలా బాధాకరం, చాలా విచారం అనిపించింది. మీలాంటి విఘ్నులు ఉండి కూడా, మీలాంటి విఘ్నత గల వ్యక్తులు ఉండి కూడా 126,000 కిలోమీటర్ల రోడ్లు ఉండి, కనీసం 26 కిలోమీటర్ల రోడ్డుకు ఒక బంత కూడా లేకుండా మీరు క్లీన్గా వేయలేని పరిస్థితి మీది. అది చెప్పలేకపోయారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, భయపెట్టే వాళ్ళే లేరు, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు. అర్థమవుతుంది కదా మీకు ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికి ఎందుకు బొత్తుకుంటున్నానంటే, ప్రశ్నించేవాడంటే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం. చాలా ఆలోచించి నేనేదో ఒక ప్రోగ్రామ్కి కక్కుర్తిగా మనకేదో లబ్ధి ఉంచేస్తుంది, మనకి దీనివల్ల ఒక పొలిటికల్ లబ్ధి వస్తుంది నేను పెట్టను. ఇప్పుడు ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఎవడు మాట్లాడతాడు? వెళ్ళి ఒక నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాంలు అంటే చాలా ఒక్క బూతు తిట్టి కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తుంటారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నాను, నా కోసం కాదు, నా కోసమే. నేను నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వలిచి చూపిస్తా. కానీ ఎందుకు భరిస్తాను సరదానా? నాకు ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ? మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని, అది ఈ రోజు కాదు, ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం. నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకట రెండో ఎన్నో పడ్డా, ఇంకా పడేది లేదు. తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కరికి, గుర్తుపెట్టుకోను. మర్యాదగా ఉన్న ఇంతకాలం మంచిగా ఉన్నా, నా సహనాన్ని పిరికితనం చేతకానితనం అనుకోకండి, తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి. నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు 2014 తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ పార్లమెంట్ ఎక్స్ పార్లమెంటేరియన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయన సలహాలు ఊరిని ఆయన తీసుకుందామంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎందుకు నువ్వు వచ్చావు రాజకీయాలకు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చా, ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను. ఆయన ఒకటే అన్నారు, అలా కాదు ఆయన తక్కువ మందితోటి తక్కువ సభ్యులతో చెయ్యి, కొద్ది కొద్దిగా ఎదిగంటే నేను ఒకటే చెప్పాను నాకు అది ఎలా చెయ్యాలి అని. లే నాకు ఇబ్బంది లేదు సార్, ఒకవేళ 20 మంది సభ్యులతో నేను పార్లమెంట్కి వెళ్ళాను అనుకోండి, 25 మందితోటి మన అసెంబ్లీకి వెళ్తే మిగతా గెలిచిన ఎక్కువ స్థానం ఉన్న పార్టీలు లాగేసుకుంటారు కదా అంటే, ఆయన ఒక మాట అన్నారు, ఏమయ్యా నీ వెంట ఇంతమంది జన సైనికులు వీర మహిళలు ఉండగా ఎవడికన్నా ధైర్యం వస్తుందా అన్నారు. దానికి ఉదాహరణే పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు ఎంపీటీసీకి తాడేపల్లె గురుగురు మీ తాడేపల్లె గుడి వెళ్ళండి, నేను ఒప్పుకుంటున్నాను. గోలిశెట్టి గారికి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాలి, మా తాడేపల్లి గూడెం మాత్రం ఓకే, మీ తాడేపల్లి గూడెం వెళ్ళి నేను వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెం రావిపాడు ఎంపీటీసీ ఓకే. గ్లాసు గుర్తు మీద బీఫామ్ ఇస్తే
మన బీఫామ్ తీసుకొని ఆ సదరు వ్యక్తి వైసీపీకి నా మద్దతని తీసుకొని నామినేషన్ చేసిన తర్వాత వెళ్ళిపోతే అప్పుడు నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు గుర్తు వచ్చినాయి. నువ్వు పార్టీ మారిపో, కానీ మా సింబల్నే గెలిపించుకుంటాం, మా గ్లాస్ సింబల్నే గెలిపించుకుంటాం అని చెప్పి పార్టీ గెలిచింది. అభ్యర్థి ఉన్నాడా లేదా అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది మీరు భవిష్యత్తులో జనసేన పార్టీకి వచ్చేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు మాతోటి కనీసం ఒక 2 దశాబ్దాలు ప్రయాణం చేయగలిగితేనే జనసేన పార్టీలోకి రండి. నాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదమ్మా. మనసు నేను మీ కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఈస్ట్ గోదావరికి బాబు అరవకండి, మీరు ఇలా అరిచి కూడా నాకు నన్ను కూడా గెలిపించలే మరి ప్రయోజనం ఏంటి? వద్దు, అరవద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం, అరవద్దు. కళ్యాణ్ బాబు జిందాబాద్ అన్నా, పవర్ స్టార్లు అన్నా, పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్. ఎందుకని తీసేశా? వద్దు, పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవను, అప్పుడు దాకా పిలవకండి. సీఎం అయితే సీఎం అని పిలవను, అప్పుడు దాకా నేనేం పిలవకండి. జనసేనానిగా పిలవని ఒప్పుకుంటాను. ఈస్ట్ గోదావరికి వస్తుంటే అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా అడుగు పెడతాడో అని చెప్పి చాలామంది బెట్టింగ్లు వేశారు. వారిలో చాలామంది నేను విన్నా అంటే ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఉదాహరణకి మన ద్వారంపూడి అంటే ద్వారంపూడి అంటే మనం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చాలా గొప్ప ఇంటి పేరు, చాలా గొప్ప ఇంటి పేరు. ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు గారు నాకు తెలుసు, మీకు గొప్ప విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు. అలాంటి ఇంటి పేరు పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తుల్ని ఏమంటాం మనం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన అంటే ఎంత మానసిక అత్యాచారాలు చేశారని చెప్పడం చిన్న ఉదాహరణ. నేను కవ్వించలా, నేను తిట్టలా, ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చెప్తూ పచ్చి బూతులు, నేను ఢిల్లీకి వెళ్తూ మా నాయకులు మనోహర్ గారు ఏదో ఫోన్లో అమ్మా ఏంటంటే భయ్ ఏం లేదని చెప్పారు. సరే ఏదో అంచనా విసుగులో ఉన్నారు ఏంటి అనుకుంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జాతీయ నాయకులతో మీటింగ్ అయ్యి అప్పుడు చెప్పారు ఇలా చాలా పచ్చిగా తిట్టారంటండి మిమ్మల్ని, మన వాళ్ళకి బాధగా ఉంది, నిరసన తెలుపుతా అన్నారన్నారు. అలాగే ఈ లోపల చేసే లోపు అతను తిట్టిన తిట్టుకి అంటే ఇందాక నా ఎందుకు ఏం ఉదాహరణ చెప్తున్నా అంటే పోలీస్ శాఖ కూడా తెలియాలి విషయం. పోలీస్ శాఖ వారికి కూడా మేము బాధ్యతగా ఉంటాం, ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు కూడా చెప్పాలండి బాధ్యతగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా. అక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మీ పెద్ద అధికారులు చెప్పండి, నోరుంద కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే అలా కుదరదండి ప్రజాస్వామ్యంలో. ఆ రోజులు పోయినాయండి, అవి మెతక లీడర్లు ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదండి, గుర్తుపెట్టుకోండి.